హే గాయస్ ఎలా ఉన్నారు సో ఫ్రెండ్స్ వాల్ట్ వీడియోలో నేను మీకు ఓట్ కార్డ్ ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి ఏంటి అని వాల్ట్ వీడియోలో చెప్తాను డిస్క్రిప్షన్లో రెండు లింక్స్ అయితే ఇచ్చాను సో ఆ రెండు లింక్స్లో ఫస్ట్ లింక్ అనేది క్లిక్ చేయండి సో ఈ విధంగా ఒక పేజ్ అనేది ఓపెన్ అవుతుంది అనమాట సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఒకవేళ ఓట్ కార్డ్ మీకు నెంబర్ ఏదైతే ఉందో ఐడియా సో అది తెలుసుకో మీకు తెలియకపోతే సో ఇది చెప్తున్నాను ప్రాసెస్ సో పైన త్రీ డాట్స్ ఉన్నాయి కదా దాని మీద క్లిక్ చేసి డెస్క్ టాప్ సైట్ అని ఉంటుంది సో దాని మీద ట్యాప్ చేసుకోండి సో ఈ సైట్లోకి వచ్చిన తర్వాత మీరు ఇక్కడ ఒక మనకి సర్చ్ యువర్ నేమ్ ఇన్ ఓటర్ లిస్ట్ ఉంది కదా సో దాన్ని ట్యాప్ చేసుకోండి సో మీరు డెస్క్ టాప్ డెస్క్ టాప్ సైట్ అనేది ఖచ్చితంగా చేసుకోవాలన్నమాట సో మనకి పీసీలో ఉన్నట్టు వస్తుంది సో ఇక్కడ మనకి సెకండ్ ఆప్షన్ ఏదైతే ఉందో సో దాని మీద ట్యాప్ చేసుకోండి సో ఇది ఏంటంటే మీ ఓటర్ లిస్టు ఓటర్ లిస్ట్లో మీ పేరు ఉందా లేదా అని తెలుస్తుంది పైన త్రీ డాట్స్ ఉన్నాయి కదా ఆమె ట్యాప్ చేసుకొని డెస్క్ టాప్ సైట్ అనేది ఓపెన్ చేసుకోండి సో ఓపెన్ చేసుకుంటే మనకి పేజ్ అనేది ఈ విధంగా వస్తుంది అనమాట సో ఏంటి అంటే మీరు ఓటర్ లిస్ట్ నేను నేమ్ మీ నేమ్ ఉందా లేదా అని తెలుసుకోవడానికి సో అలా ఒక ఐడియా వస్తుంది సో ఇక్కడ ఏంటంటే మీరు మీ నేమ్ ఏదైతే ఉందో పూర్తి పేరు ఇచ్చేయండి సో నా నేమ్ అయితే నేను మొత్తం ఇచ్చేస్తున్నాను అండ్ అలాగే ఇక్కడ మీరు ఫాదర్ అయితే ఫాదర్ మదర్ అయితే మదర్ సో ఉంటుంది కదా సో దాని నేమ్ ఇచ్చేసుకోండి సో మీ హస్బెండ్ నేమ్ కానీ ఉంటుంది కదా ఎవరైతే కావాలనుకుంటున్నారో సో వాళ్ళకి నేమ్ కానీ మేల్ అయితే మేల్ ఫీమేల్ అయితే ఫీమేలు సో ఇక్కడ ఏంటంటే ఏజ్ అనేది సెలెక్ట్ చేసుకోండి ఒకవేళ మీకు కరెక్ట్ ఏజ్ అనేది తెలియకపోతే సో ఇక్కడ డేట్ ఆఫ్ బర్త్ ఉంది సో ఇయర్ మంత్ డేట్ ఇవన్నీ ఇచ్చుకోవచ్చు అనమాట సో ఇది ఇట్లా ఈ విధంగా వేసి ఏంటంటే పర్టికులర్గా వస్తుంది అనమాట మన పేరే సో నా ఇవి ఇచ్చేస్తున్నాను నేను ఇచ్చేసాను అండ్ ఇక్కడ స్టేట్ ఉంది సో మీ స్టేట్ ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ఉన్నాయి కదా సో ఇక్కడ చూసుకొని ఇవ్వండి మరి తెలంగాణ ఇక్కడ ఇచ్చేస్తున్నాను అండ్ అలాగే ఇక్కడ డిస్టిక్ ఉంది సో మాది భద్రాద్రి డిస్టిక్ సో మీరు ఏదైతే చూసుకోండి ఇక్కడ సో మీది ఏ నియోజకవర్గం అనేది తెలుసుకోండి మీరు సో ఇక్కడ మాది అయితే అశ్వరాపేటో అది ఇచ్చేస్తున్నాను సో ఇక్కడ ఏంటంటే మీరు క్యాప్చా ఉంది కదా సో దాని సేమ్ యాజీస్గా చేయండి సో ఇక్కడ ఇచ్చేసిన తర్వాత మనకి సర్చ్ అని ఉంది కదా సో ట్యాప్ చేస్తే మనకి మన నేమ్ అయితే వస్తుందనమాట సో మన నేమ్తో సహా తెలుగుతో సహా ఇంగ్లీష్లో సహా మన ఓటర్ ఐడి కార్డు నెంబర్ అయితే ఉండవు సో అది కూడా వస్తుంది సో ఈ విధంగా అయితే మీరు ఓట్ కార్డు నెంబర్ తెలుసుకోవచ్చు అనమాట అండ్ అలాగే దాన్ని కాపీ చేసుకున్న తర్వాత సెకండ్ లింక్ అయితే ఇచ్చాను సో దాన్ని ఓపెన్ చేసుకోండి సెకండ్ లింక్ ఓపెన్ చే అంటే దీన్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు మీ ఓట్ కార్డు రాదు కానీ మీకు డీటెయిల్స్ అయితే వస్తాయి అనమాట సెకండ్ లింక్ అయితే ఓపెన్ చేసుకున్న తర్వాత ఇక్కడ మనకి లాగిన్ అడుగుతుంది లాగిన్ ఇచ్చేసింది ఇక్కడ డౌన్లోడ్ ఈ ఎపిక్ కార్డ్ అని చూసారా సో దాని మీద ట్యాప్ చేసుకుంటాను అనమాట ఇప్పుడు చూపిస్తాను సో ఇక్కడ గ్రీన్ కలర్లో ఏదైతే ఉందో దాని మీద ట్యాప్ చేసుకోండి సో ఇక్కడ మీరు అకౌంట్ లేకపోతే అకౌంట్ అనేది క్రియేట్ చేసుకోవాలి ఉంటుంది సో ఇక్కడ చూసారా లాగిన్ అవుతుంది సో నాకు అకౌంట్ ఉంది ఇచ్చేసాను సో ఇక్కడ మీకు వచ్చేసిన తర్వాత ఐ హ్యావ్ ఎపిక్ కార్డ్ ఉంది కదా నెంబర్ సో అది ఇలాంటి రిఫరెన్స్ నెంబర్ ఉంటే అదని నచ్చుకోవచ్చు సో మీకు నెంబర్ ఏదైతే కార్డ్ నెంబర్ ఉందో అది చెప్పాను ముందే సో అది పెట్టుకొని ఇక్కడ నెంబర్ ఇచ్చేసుకోండి సో నేను బ్లర్ చేస్తున్నాను ఇక్కడ మీది ఏదైతే స్టేట్ ఉందో సో ఆ స్టేట్ ఇచ్చాను మీరు ఇక్కడ సర్చ్ అని ఉంది కదా మీరు ట్యాప్ చేసుకోండి సో ఇక్కడ నెంబర్తో సహా మీకు మళ్ళీ డీటెయిల్స్ వస్తాయి ఇక్కడ మీ నెంబర్ రిజిస్టర్ అయి ఉంటుంది అండ్ అలాగే సెండ్ ఓటీపీ అని ట్యాప్ చేస్తే మనకి ఓటీపీ వస్తుంది అన్నమాట సో ఆ ఓటీపీని మీరు దాని మీద ఇచ్చేసుకోండి అక్కడ సో ఓటీపీ ఇచ్చేసిన తర్వాత ఆటోమేటిక్గా మనకైతే వెరిఫై అయ్యి డౌన్లోడ్ అయిపోతుంది సింపుల్ సో ఇదేంటంటే మీరు సేవలోకి వెళ్ళిన తర్వాత ఇవన్నీ చేసుకుంటే కొంచెం కాస్ట్ అడుగుతారు అది మనం వాళ్ళే చేసుకుంటే ఫ్రీగా చేసుకోవచ్చు సో ఎక్కువ కాస్ట్ అయితే అవ్వదు అనమాట సో ఓటీపీ వెరిఫికేషన్ అయిపోయింది మనకి క్యాప్చా వచ్చింది క్యాప్చా ఉన్నది ఉన్నట్టు ఇచ్చేయండి మళ్ళీ ఒకవేళ రాంగ్ అయితే ఏంటంటే కొంచెం నెట్వర్క్ ఏదైతే స్లో ఉంటుందో కొంచెం చికాక్ అయిపోతుంది మళ్ళీ మీరు ఫస్ట్ కాంచి టైప్ చేసుకుంటూ రావాలండి సో ఎలా ఉందో అలా ఇచ్చేయండి క్యాప్చా సో ఇప్పుడు ఇచ్చేసాను నేను ఇప్పుడు డౌన్లోడ్ కార్డు ఉంది చూసారా సో దీని మీద డౌన్లోడ్ చేస్తే మనకి వచ్చేసింది ఇక్కడ డౌన్లోడ్ అని దాని మీరు డౌన్లోడ్ చేసుకోండి సో డౌన్లోడ్ చేసింది నేను చూపిస్తాను డౌన్లోడ్ చేసి మీకు మొత్తం మీకు బ్లర్ చేసి చూపిస్తాను ఎందుకంటే ఒకసారి ఆ కార్డ్ అనేది నెంబర్ అనేది కనపడకూడదు కదా సో అందుకే బ్లర్ అవుతుంది మీకు ఇక్కడ సో ఇప్పుడు డౌన్లోడ్లోకి వెళ్ళి నేను చూస్తాను అయిందా లేదా అని సో ఓకే అయిపోయింది మనకి కార్డ్ అయితే ఓపెన్ అయిపోయింది సో ఈ విధంగా ఉంటుందన్నమాట కార్డ్ అనేది మనకి సో దీన్ని ప్రింట్ తీసుకోవచ్చు మనకు పూర్తి డీటెయిల్స్తో సహా వస్తాయి మీ ఏంటి అని సో అయితే ఫ్రెండ్స్ ఈ వీడియోలో ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటే పక్క వాళ్ళకి షేర్ చేయండి థ్యాంక్ యూ